హలో ట్రేడర్స్, ఈ వెబినార్లో మనము మార్కెట్ పల్స్ లైవ్ చార్టింగ్ మొబైల్ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్లో యూజ్ చేయడమో ఈ వెబినార్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ని మనం ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత మనం మార్కెట్ పల్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడున్న సర్చ్ బార్ ఉందిగా, ఇందులో మనము మార్కెట్ పల్స్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ పల్స్ అని చెప్పేసి ఉంది, మీకు కనిపిస్తుంది గ్రీన్ కలర్ లోగో. దీన్ని మీరు ట్యాప్ చేసేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద ఇన్స్టాల్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే మన మొబైల్లో అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ పల్స్ లైవ్ చార్టింగ్ మొబైల్ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. ఈ మొబైల్ యాప్ మనము కమోడిటీ ట్రేడింగ్కి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనము ఈక్విటీ ట్రేడింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైవ్లో ఉంటాయి చార్ట్స్, ఓకే, లైవ్లో ఉంటాయి. అండ్ మార్కెట్ పల్స్ యాప్ అనేది మా కంప్యూటర్కి లేదు, ఓన్లీ మొబైల్ బేస్డ్ యాప్ అన్నమాట. ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఏ విధంగా చూడడమో నేను చెప్తాను మీకు. ఎస్, మార్కెట్ పల్స్ లైవ్ చార్టింగ్ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఒకసారి యాప్ని ఓపెన్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నా, నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. దెన్ దీన్ని మనం ఓపెన్ చేయాలి. మనం ఇన్స్టాల్ చేసిన మార్కెట్ పల్స్ లైవ్ చార్టింగ్ మొబైల్ యాప్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ కానివ్వండి, ఓపెన్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ ఉంది మార్కెట్ పల్స్ పవర్ఫుల్ యాప్ ఫర్ స్మార్ట్ ట్రేడర్స్ అని చెప్పేసి, గెట్ స్టార్టెడ్ అని ఉంది. దీన్ని ట్యాప్ చేయాలి మనము. గెట్ స్టార్టెడ్, ట్రాక్ మార్కెట్స్ ఇన్ రియల్ టైమ్ అని చెప్పేసి ఇక్కడ డెమో చూపిస్తుండు మనకు. ఓకే, మనం ఇక్కడ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ చేయొచ్చు. స్కిప్. ఇక్కడ అడుగుతుంది రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి, మనం ఇందులో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, దీన్ని ట్యాప్ చేయాలి మనము. ఓటీపీ వెరిఫికేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఓటీపీని మనం వెరిఫై చేయాలి. ఓటీపీ వచ్చేసింది ఆటోమేటికల్లీ. ఇక్కడ వెరిఫై ఓటీపీ అని చెప్పేసి నేను ట్యాప్ చేస్తున్నా. ఇదిగోండి, ఇది మన మార్కెట్ పల్స్ మొబైల్ యాప్, లైవ్ చార్టింగ్ మొబైల్ యాప్. మీకు ఏదైనా స్క్రిప్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్రూడ్ ఆయిల్ చార్ట్, క్రూడ్ ఆయిల్ మినీని యాడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నేను క్రూడ్ ఆయిల్ అనేది యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డీఫాల్ట్గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ వచ్చింది. ఇక్కడ మీరు పైన చూస్తే ఇక్కడ మీకు పెన్సిల్తో ఒక లోగో ఉంది, దాన్ని ట్యాప్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇందులో మీకు ఏ చార్టింగ్ అయితే కావాలనుకుంటున్నారో, దాన్ని నేమ్ ఎంట్రీ చేయాలి. నేను క్రూడ్ ఆయిల్ ఎంట్రీ చేస్తున్నా, సి
RUDE క్రూడ్ ఆయిల్ మినీ క్రూడ్ ఆయిల్ మినీ వచ్చిన తర్వాత దీన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకు క్రూడ్ ఆయిల్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. యాక్చువల్గా లైవ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన లైవ్ స్క్రిప్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ మినీ 18 సెప్టెంబర్. దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది, దీన్ని ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మనము మన డాష్ బోర్డ్ మీద ఏవేవి అయితే మన స్క్రిప్ట్స్ యాడ్ చేసుకున్నామో అవన్నీ స్క్రిప్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీకు కావాల్సిన స్క్రిప్ట్ మీరు ఎంచుకోవచ్చు. వద్దు అనుకున్నది మీరు ఈ టిక్ సైజ్ ఉంది, ఈ టిక్ ఉంది కదా, ఇలా టిక్ తీసేస్తే అది మళ్ళీ మన డాష్ బోర్డ్ మీద నుంచి హైడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సేవ్ అని చెప్పేసి ట్యాప్ చేయాలి. ఓ సారీ, చూడండి క్రూడ్ ఆయిల్ మినీ ఇక్కడ వచ్చింది. ఒకవేళ దీని చార్ట్స్ మనం తీయాలి అంటే, ఓపెన్ చేయాలి అంటే మనం దీనిపై ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటికల్లీ చార్ట్స్ అనేటి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. క్యాండిల్ స్టిక్, హెకినాషి, లైన్ బార్, రెయిన్కో, లైన్ బ్రేక్, కాగి పాయింట్ అండ్ ఫింగర్ అని చెప్పేసి ఇవి మన క్యాండిల్ స్టిక్స్. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది, 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్, 10 మినిట్, 15 మినిట్, 30 మినిట్, 1 అవర్, 1 డే, and 1 వీక్, 1 మంత్ వరకు ఉంది ఇందులో టైం ఫ్రేము. ఇక్కడ టీ అని చెప్పేసి ఉంది. ఈ టీ అంటే ఇండికేటర్కి సంబంధించింది. మై ప్లాట్స్ అని చెప్పేసి ఉంది, ఇండికేటర్స్ అని చెప్పేసి ఉంది, డ్రాయింగ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇండికేటర్స్ అంటే దీన్ని ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ప్రోమో వెర్షన్ కాబట్టి మీకు అన్ని ఇండికేటర్స్ పెట్టుకోవడం అనేది ఉండదు. మీరు యాక్టివేషన్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ యాప్లో పేమెంట్ ఉంటుంది, అది మనం చేస్తే కనుక మనకు అన్ని యాప్స్ కూడా మనం పెట్టుకో అన్ని ఇండికేటర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎస్ఎంఏ ఉంది అండ్ ఇంకొక ఇండికేటర్ అప్లై చేయొచ్చు అంతే. ఏవి ఏదో ఒక రెండు ఇండికేటర్లు మాత్రం మనం ఈ స్క్రీనింగ్ మీద అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆర్ఎస్ఐ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా, ట్యాప్ చేస్తున్నా. ఆర్ఎస్ఐ పీరియడ్ వచ్చేసి 14 అని చెప్పేసి ఉంది. దీన్ని సేవ్ చేస్తున్నా నేను. ఇది చూడండి, ఇప్పుడు మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది చార్ట్ స్క్రీన్ మీదకి వచ్చేసింది. ఒకవేళ వద్దు అనుకుంటే టీని ట్యాప్ చేసి, ఇండికేటర్స్ ట్యాప్ చేసి ఆర్ఎస్ఐని తీసేస్తే మనకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది కనబడదు. ఓకే, అండ్ ఇక్కడ ఎల్ అని చెప్పేసి ఉంది. ఈ ఎల్ అంటే ఏంటంటే మీరు ఏ ఇండికేటర్స్ అప్లై చేస్తారో, ఇక్కడ చూడండి ఏ ఇండికేటర్స్ అయితే అప్లై చేస్తారో వాటి పీరియడ్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వాటి కలర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఎస్ఎంఏ 100 పీరియడ్ అనే సింపుల్ మూవింగ్ యావరేజ్ని దీంట్లో సెలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి అక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎల్లో కలర్లో ఉంది లైన్, అది 100 పీరియడ్ అని చెప్పేసి కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ పక్కకు ఈ సింబల్ వచ్చేసి ఏంటంటే మా స్క్రీన్ మీద, చార్టింగ్ స్క్రీన్ మీద మనం ఇలా ట్యాప్ చేస్తే మనం మాన్యువల్గా, ఒక్క నిమిషం, ఇది చూడండి ఇలా ఉంటుంది. మీరు ఏ క్యాండిల్ మీద పెడితే ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైజు, హై ప్రైజు, లో ప్రైజు, క్లోజ్ ప్రైజ్ చూపిస్తుంది. అండ్ మనము డ్రాగ్ చేస్తూ మనం ప్రైజింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీ కావాలి వద్దు అని చెప్పేసి. అండ్ వి అంటే ఇది వచ్చేసి మనకు వాల్యూమ్, ఇది వచ్చేసి వాల్యూమ్, మార్కెట్ వాల్యూమ్ ఎలా ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇంకొకటి ఉంది ఫుల్ స్క్రీన్, ఇలా చేసుకోవచ్చు, తిప్పి కూడా చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, లాక్ చార్ట్, సేవ్ హ్యాస్ టెంప్లేట్స్, మై టెంప్లేట్స్ అని చెప్పేసి, అంటే మనం పెట్టిన ఇండికేటర్స్ సంబంధించిన టెంప్లేట్స్ మనం సేవ్ చేసుకోవడానికి వాటికి పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే పైన టెక్నికల్ అని చెప్పేసి ఉంది, దీన్ని ట్యాప్ చేస్తే మనకు లోపల పీవోట్ పాయింట్స్ కనిపిస్తాయి. పీవోట్ పాయింట్స్, స్టాండర్డ్ పీవోట్ పాయింట్స్, ఫిబొనాసి పీవోట్ పాయింట్స్, ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్టాండర్డ్ పీవోట్ పాయింట్స్ని ఫాలో కండి. అండ్ దీంట్లో న్యూస్ కూడా ఉంటుంది, న్యూస్ ఈరోజు ఎలా ఉంది ట్రేడింగు, క్రూడ్ ఆయిల్ది ఎలా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో వస్తుంది. మీరు ఏ స్క్రిప్ట్ను చూస్తే ఆ స్క్రిప్ట్కి సంబంధించిన న్యూస్ మాత్రమే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో పైన మినీ అని చెప్పేసి ఉంది, ఇక్కడ సమ్మరీ ఉంది. ఈ సమ్మరీని ట్యాప్ చేస్తే మీకు, అంటే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి, ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మినీ ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా బాక్సెస్ లాగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మన
మార్కెట్ పల్స్ మొబైల్ యాప్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెనూలోకి వెళ్తే అప్గ్రేడ్ టు ప్రోమో అని చెప్పేసి ఉంది. అప్గ్రేడ్ టు ప్రోమో అంటే దీన్ని ట్యాప్ చేస్తే ఏం కనిపిస్తుందంటే సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ఫ్యూచర్స్ ప్రో ప్లస్ అని చెప్పేసి ఉంది. ఇండికేటర్స్ ఆన్ ఎ చార్ట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం కొనుక్కుంటేనే, అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అప్గ్రేడ్ టు ప్రోమో 499 రూపాయలు ప్రతి నెలకు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఈ ఇండికేటర్సు ఇవన్నీ అలర్ట్సు ఇవన్నీ ఇస్తాను అని చెప్పేసి చూపిస్తున్నాడు. ప్రస్తుతానికి మనది ఉన్న ఈ మార్కెట్ పల్స్ యాప్ ఫ్రీలో నడుస్తుంది, అంటే ఎటువంటి పేమెంట్ వెర్షన్లో లేదు. పేమెంట్ వెర్షన్లో లేదు కాబట్టి, అంటే పేమెంట్ మనం చేయలేదు మంత్లీ కాబట్టి, ఫ్రీగా ఉంది కాబట్టి ఇదేమొస్తుంది, మనం ఏవైనా 2 ఇండికేటర్స్ మాత్రమే పెట్టుకోవచ్చు, క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకోవచ్చు మనం అంతే. అంటే టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు కానీ ఇండికేటర్స్ అనేది ఎక్కువ పెట్టుకోవడం అనేది కుదరదన్నమాట. ఇది లైవ్ ట్రేడింగ్ యాప్. మనం ఇంకోసారి చెప్తున్నా, కమోడిటీ చేసుకోవచ్చు, ఈక్విటీ చేసుకోవచ్చు. ఈ వెబినార్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కంపల్సరీ నాకు ఫోన్ కానీ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ కానీ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ 7793924291. అండ్ నేను వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ కమోడిటీస్ బిజినెస్ పార్ట్నర్. మీకు ఎవరికైనా కమోడిటీలో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు 7793924291, ఇది నా మొబైల్ నెంబర్, నాకు ఫోన్ చేసేసి మీకు ట్రేడింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నా దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్రీ ట్రేడింగ్ అకౌంట్ అండ్ 10 times లిమిట్ ఉంది. ట్రేడింగ్ లెవెల్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సాటర్డే అండ్ సండే మీకు టెక్నికల్ అనాలిసిస్ వెబినార్స్ నేను చెప్తాను. ఓకే ఓకే ట్రేడర్స్, మీకు ఈ వెబినార్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే వెంటనే నాకు ఫోన్ చేయండి, అడగండి, డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. నేను ఇంకొకసారి చెప్తున్నా, మొబైల్ నెంబర్ 7793924291. ఓకేనా? దెన్ థ్యాంక్ యూ ట్రేడర్స్, బాయ్.